సీఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరాస్తాలో వైద్య విద్యార్థిని ప్రీతి మృతికి కారణమైన ఎండి సైఫ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గిరిజన విద్యార్థులతో కలిసి గిరిజన నాయకులు రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థిని వేధించి ఆమె మృతికి కారకుడైన సైఫ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం 5 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల ప్రిన్సిపల్పై కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదన్నారు. జరుగుతున్న దాడిని వెంటనే ఖండించాలి. జిల్లా మహిళలపై దాడి జరుగుతున్న దాడిని వెంటనే ఖండించాలి. జిల్లా మహిళలపై జరుగుతున్న దాడిని వెంటనే గిరిజన బిడ్డ ప్రతి మృతికి కారకుడైన సైఫ్ను వెంటనే ఉరియాలని, సైఫ్లపై వెంటనే ఎన్కౌంటర్ చేయాలని నేడు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నేడు హుస్నాబాద్ వ్యవస్థలో వారి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. వాస్తవంగా విజయారెడ్డి ఒక దిశ చనిపోతే మరణిస్తే వెంటనే వారిని ఎన్కౌంటర్ వారికి ఎవరైతే మనం చెప్పారో వారిపై ఎన్కౌంటర్ చేశారు. కానీ ఇప్పటి ఒక గిరిజన బిడ్డ చనిపోతే ఇప్పటి వరకు వారిని వారిపై ఎన్కౌంటర్ చేయకుండా, వారిని బహిరంగంగా ఉరి తీయకుండా, వారిని ఉపయోగించుకుంటూ ఇచ్చేస్తున్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి. అలాగే ఇదే ప్రతి ఒక మెడిసిన్ చదువుతున్న అమ్మాయి ఎంతో కష్టపడి చదువుకొని ఆ స్థాయికి వచ్చింది. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆశయంతో ఆమెను ఉద్దేశారో ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ఎవరు చర్యలు తీసుకోలేదు. ఆమె జైల్లో పెట్టడం కాదు, జైల్లో పెట్టి మళ్ళీ వచ్చి మళ్ళీ చేయడం వల్ల అట్లాంటి అమ్మాయిలపై ఎంతో మంది అమ్మాయిలపై అరాచకాలు చేస్తారు. కాబట్టి వాడిని బహిరంగంగా ఉరిదీయాలి. లేని ఎడల భవిష్యత్తు కార్యాచరణ మా గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రోజువారీ పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ, అలాగే ప్రభుత్వం వారి కుటుంబానికి 5 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించాలి. ఆ 10 లక్షలు కాకుండా 5 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించాలి. వారి కుటుంబానికి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పేసి మేము నిర్ణయిస్తా ఉన్నాం. కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న దారో ప్రీతిబాయిని మానసికంగా శారీరకంగా ఎంతో ఇబ్బంది పెట్టి మహమ్మద్ అనే సైఫ్, అతనితో పాటు అతని మిత్ర బృందం అందరు కలిసి ఆమెను ర్యాగింగ్ పేరుతో ఎంతో చిత్రహింసలు చేసి ఆమె ఆత్మహత్యకు చేసుకునే రకంగా ఇబ్బంది పెట్టిన మహమ్మద్ సైఫ్ని, అతని మృత బృందాన్ని, మరియు ఎంత ఫిర్యాదు చేసినా పట్టించుకునేటువంటి ఆ కళాశాల ప్రిన్సిపాల్ని విధుల నుంచి వెంటనే బహిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, దాంతోపాటు ప్రియాంకరెడ్డి పైన
జరిగినటువంటి సంఘటనలో ఏ రకంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి విద్యుత్తుల్ని 48 గంటల్లో ఎన్కౌంటర్ చేశారో అదే రకంగా ఇవాళ గిరిజన బిడ్డ అయినటువంటి ధనవత్ ప్రతిపాయికి జరిగినటువంటి అన్యాయాన్ని కూడా అదే రకంగా పరిగణించి మహమ్మద్ సాహిబ్ ని అతని మిత్రబృందాన్ని బహిర్గతంగా సమాజం అందరి ముందు చూసే రకంగా ఉరిదీసి ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి అన్ని గిరిజన సంఘాల వారు మేము డిమాండ్ చేస్తున్నాము. దాంతో పాటు ఆ శాఖకు సంబంధించిన ఎంఎడ్హెచ్ఓ గారిని గాని ప్రిన్సిపాల్ గారిని గాని వారిని విధులు శాశ్వతంగా బహిష్కరించాలని చెప్పేస్తున్నాను. ఇవాళ ఢిల్లీ నుంచి గల్లీ వారికి ఎంతో మంది మహిళలపై ఇట్లాంటి అగత్యాలు జరుగుతున్నాయి. ఈ అగత్యాలను ఆపాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక కఠినమైన చట్టాలను తీసుకొచ్చి వారిని శిక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఒకవేళ ప్రభుత్వం ఈ విషయంపై స్పందించిన వేళలో బంజారా సమూహం గిరిజన సమూహం మొత్తం ఒకటై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కదిలిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు ఇస్తున్నాం.